పవన్ కళ్యాణ్ నటిస్తున్న 25వ చిత్రం అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా రిలీజ్కు రెడీ అవుతోంది. పవన్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. విదేశాల్లో ఏకంగా 209 లొకేషన్స్లో అజ్ఞాతవాసిని విడుదల చేయనున్నారు. ఈ నెల 10న విడుదలవుతున్న ఈ సినిమా నిడివిపై కొత్త ఇబ్బంది ఎదురైంది. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాలు లెంతీగా ఉంటాయి. అజ్ఞాతవాసి సినిమా కూడా లెంత్ ఎక్కువైపోయిందని తెలుస్తోంది. ఈ సినిమా నిడివి 2 గంటల 42 నిమిషాల వరకు వచ్చిందట. 2 గంటలు 2½ గంటలకు అలవాటు పడుతున్నారు జనాలు. సినిమా ఎంత బాగున్నా లెంత్ మరీ ఎక్కువైతే బోర్ కొట్టే ప్రమాదం ఉంది. విడుదలకు ఇంకా సమయం ఉంది కాబట్టి చివరి నిమిషాల్లో ట్రిమ్ చేసుకోవచ్చు. త్రివిక్రమ్ ఓ పట్టాన ట్రిమ్ చేయడానికి ఒప్పుకోరు. ప్రతి డైలాగు వినిపించాల్సిందే అంటారు. మరి ఈ సమస్య నుంచి అతడు ఎలా గట్టెక్కుతాడో చూడాలి. నిర్మాత మాత్రం 10 నిమిషాలు ట్రిమ్ చేయండి అడుగుతున్నారట. చివరిగా ఈ సినిమాని పవన్కి చూపించి అప్పుడు నిడివి విషయంలో పవన్ ఏం చెప్తాడో చూద్దామని త్రివిక్రమ్ భావిస్తున్నారట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.